కావలి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. నేరుగా విచారించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. గత 28-29 తేదీల్లో ఓట్ల తొలగింపుకు 8893 ఫామ్ 7 దరఖాస్తులు రావడంపై వీటిని దరఖాస్తు చేసిన వారిలో వైఎస్ఆర్సీపీకి చెందిన వారు కావడంతో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ స్పందించి విచారణకు ఆదేశించారు. కావలిలో ఓట్ల తొలగింపు జరిగిన ఓటర్ల డోర్ టు డోర్ సర్వే తీరు, ఫామ్ 7 దరఖాస్తులను ఆ అధికారి ఒత్తిడి తెచ్చి ఎందుకు చేయించారు, షిఫ్టెడ్ అడ్రస్ లేని ఓటర్లను ఎందుకు డిలేట్ ఆప్షన్ లో పెట్టారు, ఓట్ల తొలగింపుకు బీఎల్ఓ లాగిన్ నుంచి ఒక దరఖాస్తుదారునికి ఫామ్ 7 లు 5 మాత్రమే అవకాశం ఉంది, మరి ఒకే పేరుకు 62 దరఖాస్తులు ఎలా సాధ్యమయ్యాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే వాచ్ ది ఎండింగ్ న్యూస్. కావలి నియోజకవర్గంలో 140,000 ఓట్లు ఉన్నాయి. వీటిలో 22,195 ఓట్లు షిఫ్టెడ్ అడ్రస్ లేని ఓట్లు ఉన్నాయని గుర్తించారు. ఒక్క కావలి పట్టణంలోని 17,205 ఓట్లు ఉన్నాయి. నిర్దిష్టమైన ఓటర్ల జాబితా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ నెల రోజులు డోర్ టు డోర్ ఓటర్ల సర్వేకు ఆదేశించింది. ఈ బాధ్యత బీఎల్ఓలకు అప్పజెప్పారు. కానీ బీఎల్ఓలుగా సచివాలయం సిబ్బంది కావడంతో అవగాహన రాహిత్యం కానిచ్చింది. అడ్రస్ లేని షిఫ్టెడ్ ఓటర్లను పెద్దగా గుర్తించలేకపోయారు. ఈ ఓట్లు తొలగింపు వ్యవహారంపై ఓ అధికారి బీఎల్ఓలపై ఒత్తిడి తెచ్చారు. వీరిచేతనే ఫామ్ 7 లు పెట్టించినట్లు సమాచారం. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, ఫామ్ 7 లు దరఖాస్తు చేసిన వారిలో అధికంగా వైఎస్ఆర్సీపీకి చెందిన వారి పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. వాస్తవంగా బీఎల్ఓల లాగిన్ నుంచి 5 నుంచి 7 ఓట్ల వరకే తొలగింపు ఫామ్ 7 లు ఒక పేరు మీద దరఖాస్తు చేసే అవకాశం ఉంది. కానీ ఒక్కొక్క పేరుపై 62, 57, 43, 41, 30, 39, 28, 29, 28, 11, 11 చొప్పున ఫామ్ 7 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇలా చేయాలంటే ఒక్క ఎన్నికల అధికారి కంట్రోల్లో ఉండే ఆపరేటర్ లాగిన్ నుంచే వెళ్తాయి. గత 28వ తేదీన 6,014 ఓట్లకు, 29వ తేదీన 2,799 ఓట్ల తొలగింపుకు ఒకేసారి ఫామ్ 7 దరఖాస్తులు వెళ్లడాన్ని టీడీపీ తప్పుబడుతుంది. ఫామ్ 7 దరఖాస్తు చేసినంత మాత్రాన తొలగించమని, మళ్లీ విచారిస్తామని అధికారులు చెబుతున్నా అది ఆచరణ ఉండదని టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ వ్యవహారం మొత్తం ఎక్కడ మనకు చుట్టుకుంటుందోనని బీఎల్ఓలు తలలు పట్టుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఫామ్ 7 అక్రమాలు కలెక్టర్ విచారణ తర్వాతనే వెలుగు చూసే అవకాశం ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి